హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పాలకూర ఆలుగడ్డ చేస్తున్నామండి. ఆయిల్ వేసుకున్నాను, గిన్నె వేడెక్కింది, ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేడయ్యాక కొంచెం అల్లం ఉల్లిగడ్డ వేసేసుకున్నాము. ఇంకా అల్లం ఉల్లిగడ్డ వేసుకున్నాము. పచ్చిమిర్చి దేక్ష పెద్దగా అయిపోయింది, ఉప్పు ఆలుగడ్డ 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 వేసినాక 2 నిమిషాలు మూత పెట్టి పెట్టుకున్నాను. 2-3 నిమిషాలు మూత తీసుకుంటాను. కొంచెం పచ్చిమిర్చి ఘాటు, కొంచెం కారం ఉంటుంది కదా, పచ్చిమిర్చి ఉప్పులా ఆలుగడ్డ ఉడికిపోవాలి. పాలకూర వేసేసుకో. మంట తగ్గించుకొని మూత పెట్టేసుకో. ఉడికిందండి. టమాటా వేయొద్దు అంటారు కానీ నేనైతే ఎప్పుడు వేస్తూనే ఉంటాను. ఒక్కటన్నా చిన్నది రెండన్నా వేస్తాను. టమాటా వేస్తేనే టేస్ట్ ఉంటుంది. టమాటా, కారం కారం కొంత తక్కువ వేసుకుంటేనే పాలకూరలో బాగుంటుంది. మూత పెట్టేసుకుని మంట తగ్గించుకొని మూత పెట్టేసి మంట తగ్గించుకొని మంచి ఆయిల్ పైకి అయ్యేదాకా ఉడకనివ్వాలి. అంతే అండి ఫ్రెండ్స్. మీరు మీలో కొత్త వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.